सेसी वेलकम बैक टू माय चैनल कुक इजी विद सेसी रेसीपी वच्चेसी कुष्का राइस अदेंटंटे चूडडानिकी टमाटा राइस लाने उंटुंदी कानी डिफरेंट टेस्ट उंटुंदी अदि मा फ्रेंड वांट्लो तिन्नानु टेस्ट चाला बागुंदी तिन्नप्पुडु अंदुके तन नुंची मी दग्गरिकी तीसुकोच्चा ई रेसीपी एलानो चूसेद्दाम दानिकी कांबिनेशन गा मश्रूम कुर्मा अदि कूडा ईजीगाने उंटुंदी रेंडु कलिपि चूसेद्दाम फस्ट अयिते मनमु तीसुकुन्ननैते 3 कप्स रईस तीसुकोनी बासमती रईस और हाफ एन अवर बिफोर वाश चेसुकोनी पक्कन पेट्टुकुन्नानु इप्पुडैते ओ पैन पेट्टेसुकोनी पैन वेडोच्चाक 1 स्पून नेय्यि वेसुकुन्नानु अलाने 3 स्पून्स आयिल वेसुकुन्नानु ई रेंडु कूडा वेडोच्चाक इंदुलो ఒక చిన్న చిన్న ఆకులు 4 బిర్యానీ ఆకులు అలానే ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర హాఫ్ స్పూన్ షాజీరా ఒక 3 టు 4 లవంగం 3 టు 4 ఇలాచి దాల్చిన చెక్క చిన్న పీసెస్ ఒక 3 వేసుకొని అన్ని కూడా లైట్ గా ఫ్రై చేసుకోవాలి 1 మినిట్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసిన పీసెస్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వచ్చేసి నేను 10 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను ఇంకా ఈ రెండు కూడా మనకి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ టైం లో ఒక 3 టమాటాలు సన్నగా కట్ చేసిన పీసెస్ ఇలా వేసుకోవాలి టమాటాలు కూడా ఫ్రై అయిపోయాక చిటికెడు పసుపు వేసుకోవాలి కొంచెమే వేసామా లేదా అన్నట్టు వేసుకోవాలి ఎక్కువ వేస్తే మళ్ళీ కలర్ రైస్ కలర్ చేంజ్ అవుతుంది కొంచెం వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ salt వేసుకోవాలి అలానే 1 స్పూన్ కారం ఆల్్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఇంకా 1 స్పూన్ సరిపోతుంది కారం ఇంకా ఇప్పుడు అల్లం ఎల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం ఎల్లుల్లి పేస్ట్ వచ్చేసి 1 స్పూన్ వరకు వేసుకున్నాను ఇది పచ్చి వాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాము చేసుకున్న తర్వాత హాఫ్ కప్ వచ్చేసి పెరుగు వేసుకోవాలి పెరుగు మరీ పుల్లగా కాకుండా మరీ తీయగా కాకుండా మీడియం గా ఉన్నది వేసుకోవాలి పెరుగు కూడా వేసుకున్న తర్వాత ఇలా కొంచెం ఆ గ్రేవీ అంత కలిసేలాగా తిప్పుకొని ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసుకున్న 2 మినిట్స్ తర్వాత ఇందులో మనం గరం మసాలాలు వేసుకోవాలి అది వచ్చేసి 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ 1/2 స్పూన్ వచ్చేసి గరం మసాలా అలానే ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయాక ఇంకా వాటర్ వేసుకోవాలి వాటర్ వచ్చేసి మనం 1 కప్పు తీసుకుంటే 2 కప్స్ వాటర్ వేసుకోవాలి ఇలా విడిగా వండుకుంటే లేదు కుక్కర్ లో చేసుకున్నప్పుడు అయితే 1 1/2 వాటర్ సరిపోతుంది ఇంకా ఇప్పుడు నేను విడిగానే చేస్తున్నా కాబట్టి 2 కప్స్ తీసుకున్నాను నేను 3 కప్స్ రైస్ తీసుకున్నా 6 కప్స్ వాటర్ తీసుకున్నా ఇప్పుడు ఈ టైం లో ఒకసారి salt అనేది చెక్ చేసుకోవాలి సరిపోయిందా లేదా అని నాకైతే salt సరిపోయింది ఇంకా ఇప్పుడు మూత పెట్టేసేద్దాం ఇంకా ఇలా బాయిల్ అయ్యేటప్పుడు వాటర్ ఆల్్రెడీ మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా రైస్ వాటిని వాటర్ లేకుండా ఇందులో వేసేసుకోవాలి ఇలా మొత్తం రైస్ వేసాక కొంచెం కలిపేసుకొని ఇంకా ఇప్పుడు మూత పెట్టేసేద్దాం మూత పెట్టేసి ఒక 5 నిమిషం తర్వాత తీసి చూద్దాం ఫైవ్ నిమిషం తర్వాత చూశారు కదా మంచి బాయిల్ అవుతుంది
ఇంకా ఆల్రెడీ మనకి హాఫ్ అన్ అవర్ బిఫోరే వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం నానే కాబట్టి రైస్ తొందరగా మనకి రైస్ బాయిల్ అవుతుంది. మళ్ళీ చూస్తే రైస్ అయిపోయింది మనకు ఒక 15 మినిట్స్లో రైస్ అయిపోతుంది. చూసారుగా మంచిగా పొడి పొడిగా వచ్చింది. ఇందులో లైట్గా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇంకా నెక్స్ట్ మనం గ్రేవీ తయారు చేసుకుందాం. గ్రేవీ కోసం మష్రూమ్స్ నేను 1 ప్యాకెట్ తీసుకున్న 200 గ్రామ్స్ వాటిని ఆల్రెడీ వాష్ చేసి ఇప్పుడు తర్వాత మంచినీళ్ళు వేసి అందులో కొంచెం సాల్ట్ వేసి వీటిని బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి బాయిల్ అవుతూ ఉన్నాయి. ఇంకొక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. ఆ ప్యాన్లో 1 స్పూన్ వరకు పల్లీలు వేసుకొని పల్లీలు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అవి ఫ్రై అయిపోయాక జీడిపప్పు వచ్చేసి ఒక 7 వరకు వేసుకోవాలి. 7 to 8 వేసుకొని 1/2 స్పూన్ వచ్చేసి తెల్ల నువ్వులు అలానే 1/2 స్పూన్ వచ్చేసి గసగసాలు వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మొత్తం ఫ్రై చేసుకొని ఈ ఫ్రై అవుతూ ఉంటే 1 ఆనియన్ 1 టమాటా మంచి సన్నగా కట్ చేసి ఇలా జార్లో వేసుకొని మిక్సీ జార్లో ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్నవి ఉన్నాయి కదా ఇవి కూడా అందులో వేసేసుకొని లైట్గా పసుపు వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు అదే పాన్లో 1 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడొచ్చాక చిన్న చెక్క జీలకర్ర అలానే బిర్యానీ దినుసులు కొంచెం వేసుకున్నాను మన ఫ్లేవర్ కోసం. వేసుకొని అవి ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందాక మనం గ్రేవీ గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ గ్రైండ్ చేసుకున్న గ్రేవీ మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మంచిగా ఆయిల్లో గ్రేవీ అంతా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని కింద అడుగున అంటుకోకుండా జాగ్రత్తగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలంటే మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నప్పుడైనా చిన్న పీసు అల్లం పీసు అలానే 1-3 వరకు ఎల్లిపాయ రెబ్బలు వేసుకొని అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. నేను అప్పుడు వేసుకోలేదు ఇప్పుడు వేసుకున్నాను. ఇప్పుడు ఇది మనకి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ అనేది చూసి వేసుకోవచ్చు. మనకి ఆ గ్రేవీ అనేది కొంచెం థిక్గా ఉంటే ఇంకా వాటర్ పడతాయి. నాకైతే 1/2 గ్లాస్ సరిపోయినాయి. ఇంక ఇప్పుడు వచ్చేసి కారం వేసుకోవాలి. కారం వచ్చేసి 1.5 స్పూన్ వేసుకున్నాను. అలానే సాల్ట్ టేస్ట్కి సరిపోను వేసుకోవాలి. నాకైతే 1 స్పూన్ సాల్ట్ పట్టింది. ఇంక ఈ 2 కూడా వేసుకున్నాక కొంచెం మొత్తం కలిపేసుకొని ఇంకా ఇది మనకి బాయిల్ అవుతూ ఉంటే ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంటుంది. ఇంక ఈ టైంలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర కూడా వేసుకున్నాక కొంచెం గరిటెతో తిప్పేసుకొని ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నాను. ఇంక ఈ 2 కూడా మొత్తం గ్రేవీకి పట్టేలా కలిపేసుకొని ఇంక ఇందాక మనం బాయిల్ చేసుకున్నాం కదా వాటిని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసిన పీసెస్ ఇంక ఇందులో వేసేసుకోవాలి. మష్రూమ్స్ ఆల్రెడీ మనకి బాయిల్ అయ్యే ఉన్నాయి కాబట్టి తొందరగానే గ్రేవీ అయిపోతుంది. ఇంక ఇప్పుడు మూత పెట్టేసేద్దాం. మూత పెట్టేసి 1-3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి ఆ గ్రేవీ అనేది దగ్గరకు వచ్చేసింది. చూసారుగా గ్రేవీ రెడీ అయిపోయింది. ఇంకా పుష్కర్ రైస్ అండ్ మష్రూమ్ గ్రేవీ 2 కూడా రెడీ అయిపోయింది. రైస్ విత్ కుర్మా మష్రూమ్ కుర్మా
చాలా టేస్టీగా ఉంది. ఇది తమిళనాడు రెసిపీ అంట కూడా చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. అలానే మీకు ఈ స్టైల్లో ఇంకేమన్నా స్పెషల్ రెసిపీస్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే రెసిపీస్ అన్నీ మీ వరకు వస్తాయి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.